హలో హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, ఎవరండి మాట్లాడేది? సార్ మేము కర్నూలు జిల్లా నుంచి సాయి కిషన్ మాట్లాడుతున్నాం సార్, బీజేపీ కార్యకర్తను. బీజేపీ కార్యకర్త నాకెందుకమ్మా చేస్తున్నారు? కాదు సార్, ఒకసారి నా అడగని వినండి సార్, మీరు చెప్పడానికి చేసిన మీకు. నేను 14 సంవత్సరాలు దిగిన సార్ బీజేపీలో, బండి సంజయం బడి. అంటే ఇప్పుడు పార్టీ చేంజ్ అయ్యారా మీరు? లేదు సార్, ఎక్కడ సార్, మీకు కరువు కట్టిన కార్యకర్తను సార్ నేను బీజేపీకి. చెప్పండి చెప్పండి. అదేం లేదు సార్, మీరు ఇన్నొద్దులు ఎవరు దొరకలేదు సార్, కరెక్ట్ మొగుడు దొరికింది సార్, బండి సంజయ్. వాని ఆగడాలు, వాని అక్రమాలు, వాని కథ, వాని కార్యక్రమం బాగున్నాయి సార్. వాడి అధ్యక్షుడైన కారణం చల్లి పార్టీ మొత్తం బర్బాద్ అయింది. అంటే మీ పార్టీ చేర్చుందా? అవును సార్, ప్రతి ఒక్క కార్యకర్త, ఇప్పుడు కర్ణాటక కార్యకర్తలు అయితే ఎవరు కూడా బండి సంజయ్ పట్ల సంతృప్తిగా లేరు సార్. అదే స్పందన కనిపిస్తలేదు అక్కడ, అట్లే నాకు క్లారిటీ ఉంది. అదే మొత్తం నెగిటివ్ ఉన్నట్టుంది, కానీ ఆ మాట్లాడడం బట్టి నేను గ్రహించిన, అరే ఇతను ఇలాంటి గెట్టిచ్చాడు స్టేట్ ప్రెసిడెంట్ అని, పార్టీ నాశనం పట్టిస్తాడు. ఇప్పుడు మీ పార్టీ పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడొచ్చు కదా. కిషన్ రెడ్డి గారు ఉన్నారు, అర్థండి గారు ఉన్నారు, వాళ్ళు ఉందాగా బిహేవ్ చేస్తారు. వాళ్ళు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇట్లా లేకుండా కదా. ఇంద్రసేన్ రెడ్డి గారు ఉన్నారు, మరో మంచి నాయకులు ఉన్నారు కదా. అదే సార్, మొన్న మీరు ఇచ్చిన కౌంటర్ అయితే భలే ఉంది సార్, మీరు కరెక్ట్ దొరికింది సార్. కొన్నిసార్లు నాకు కూడా బాధ కలిగింది ఆ లాంగ్వేజ్ యూజ్ చేయడానికి. అదే సార్, ఇతను ఇతను ఏంటంటే, ఎప్పుడు ఫస్ట్ స్టేట్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి మా సీఎం గారి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి పంపిస్తాం, చిప్పకూడు తినిపిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం పని చేసిందో దాని గురించి చూడాలా. అదే సార్, వాళ్ళు పార్టీ కోసం పని చేసేది సార్, ఇప్పుడు పైసల కోసం పని చేస్తాడు. అదే సార్, ఇప్పుడు ఆ మధ్యలో 600 కోట్లు సంపాదించిన పేపర్ కట్టింది సార్. 600 కోట్లు కాదు సార్, అసలు తరపుసారి చెప్పేది చెప్పండి. ఇప్పుడు కేంద్ర మంత్రులు అయ్యే సార్, అదే తీసుకోపోతే లేదు సార్. నేను కూడా తప్పకుండా అవసరమైతే కిషన్ రెడ్డి గారు మాకు మంత్రి. అదే సార్, అక్కడ మంత్రి కిషన్ రెడ్డి దాకా ఓనియాడు సార్. డెఫినెట్ గా మాట్లాడే రైట్ ఉంది అపోజిషన్ గా, కానీ ఇట్లా పిచ్చి పిచ్చి మాట్లాడడం గౌరవించాలి. సీఎం వస్తాయన అంతేంది సార్, పెరిగిండు గాంధీ అంటారు, ఇట్లా మాట్లాడితే ఇట్లా పద్ధతి కాదు కదా. ఇప్పుడు కర్నూల్ లో కలిజన్ అన్న కార్యకర్త ఉంటారు సార్, ఒక ఆయన ఇల్లు కట్టుకున్నారు సార్. ఇల్లు కట్టుకుంటే 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాను, 50 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాను? బీజేపీ కార్యకర్త. బీజేపీ కార్యకర్త అంటే పాప ఆయన కూడా బీజేపీ అంటే రక్తం కట్టుకుంటే కూడా ఓర్వని పరిస్థితి. నువ్వు గుడులు దగ్గర గుడులు పెరిగి పైసలు చేసుకున్నావు మన నాకేది అంటాడు. క్యాడర్ ఏంది, పార్టీ ఎక్కడుంది చెప్పండి. అదే సార్, అసలు కార్యకర్తలు పార్టీ ఎక్కడుంది? కార్యకర్తలు కార్యకర్తలను ఎప్పుడు కూడా విమర్శించారు, ఎందుకంటే అన్ని పార్టీ కార్యకర్తలు నా సోదరులు అంట. అదే సార్, పార్టీలో ఉన్నా కూడా మనం గౌరవించాలి, వాళ్ళు పార్టీకి పనిచేస్తున్నారు సిన్సియర్ గా, వాళ్ళకి ఏం లేకుండా సిన్సియర్ గా గ్రౌండ్ లో ఉంటే వాళ్ళు బ్యాక్ బోన్. కార్పొరేటర్ గా గెలిచిన కారణం చెల్లి వాడు 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీగా గెలిచేదానికి కూడా ఎంబడి ఉంటే కనీసం కార్యకర్తలు కూడా దగ్గర తెచ్చాడు సార్. కార్యకర్తల 2-3 వర్గాలైనాయి. అసలు ఎవరు అసలు ఆ రక్షణ అధ్యక్షుడు అయిన కారణం చెల్లి. పేరేంటమ్మా సార్? నా పేరు సాయికృష్ణ సార్. సాయికృష్ణ, ఒక చిన్న ఫేవర్ చేస్తావా నాకు సార్? ఇప్పుడు ఏవైతే మీరు మాట్లాడుతున్నారో నాకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కావాలి సార్. ఇష్టం బాగుండదు కదా, ఏదన్నా నేను ప్రాపర్ గా నేను ఎమ్మెల్యే మొన్న మాట్లాడడానికి కొంచెం బాధ, అరేమో ఇట్లా మాట్లాడడానికి ఎంతవరకు ఉంటుంది పేషెన్స్ చెప్పు. మీరు మంచిగా మాట్లాడారు సార్, లిమిటేషన్స్ ఉంటాయి, దేనికైనా హీల్డ్ పాయింట్ ఉంటది. అదే సార్, అదే సార్. సార్ ఇప్పుడు నేను ఇస్తా సార్ మీకు, కాకపోతే నా పేరు బయటకు రావద్దు సార్, మళ్ళీ వాంతం తగ్గట్టు. నీ పేరు బయటకు రాదు కానీ పరిస్థితులు, కొన్ని పరిస్థితుల్లో చెప్పలేము కదా సార్. ఇప్పుడు అంతేందుకు సార్? ఇప్పుడు వీనికి సపోర్ట్ 2 ఛానల్ ఉన్నాయి సార్, ఒకటి గుర్తుపెట్టుకో నా ప్రాణం అడ్డము. అదే సార్, అభివృద్ధి మీద ఆయనకి ఏం లేదు సార్, ఏమన్నా V6 వివేక్ కూడా ఆయన సపోర్ట్ చేసుకుంటే 2 ఛానల్. గురించి ఒకటి చెప్పాలి నాకు, ఇప్పుడు వివేక్ బీజేపీ అయినప్పటికీ మాకు పర్సనల్ గా వివేక్ గారి మీద గౌరవం ఉంది. అదే సార్, ఆయన లేదు సార్, ఒకసారి మీరు వినండి, మీరు వినండి సార్, నేను చెప్పేది పడతానని విమర్శించా. అదే సార్, ఇప్పుడు ఆయన మీదనే వ్యతిరేకంగా పోస్ట్ పెట్టించారు సార్ సోషల్ మీడియా. V6 మొత్తం బీజేపీకే పనిచేస్తుంది సార్. వారు అల్లుడు అన్న కూడా ఉంటారు, వ్యతిరేకంగా వస్తుంది కానీ వాళ్ళ పార్టీ కదా, పార్టీ అన్నప్పుడు నేనేం అనలేదు కదా. డెఫినెట్ గా వాళ్ళ పార్టీకి వాళ్ళు చేసుకోవాలి సార్. సార్ ఒకసారి చెప్తాను, నేను బాధపడట్లేదు సార్. సార్ ఒకసారి ఒక 2 నిమిషాలు చెప్పేది అండి. అల్లుడు అని వాళ్ళ అల్లుడు అని కౌశిక్ అని వాడు ఉంటాడు సార్, దాంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఈయనకి ఎవరైతే పడదో బీజేపీలో వాని గురించి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిస్తాడు. ఇప్పుడు ఎవరు అల్లుడు? బండి సంజయ్ అల్లుడు కౌశిక్ అని ఉంటాడు సార్. మరి వివేక్ గారు నోటీసా లేదా? అదే వివేక్ గారి అసలు అడగడానికి తెలియనియ్యాలి సార్, తెలియనియ్యమ్మా. మీరు చెప్పాలా, రాయాలి లెటర్ రాయాలి అవసరం అయితే సార్. ఇప్పుడు మోడీ గారిని కలిసి వెళ్ళే వాళ్ళు ఉన్నాడు కదా సార్,
అదే సార్ మీ దృష్టికి ఎందుకు తీసుకొచ్చినాను అంటే మొన్న అంటే గట్టి కౌంటర్ ఇచ్చారు కదా సార్, మీరు అక్రమాలన్నీ బయట పెడతానని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ చేశారు కదా. అదే సార్ అందుకే ఏంటంటే మీకు ప్రాపర్ ఎవిడెన్స్ అంతే సార్. మొన్న ఈటల రాజేందర్ రావు బీజేపీ చేస్తే ఈటల రాజేందర్ ఓడిపోవడానికి కుట్రలు అంటారు సార్. ఒక కార్యకర్త ఎందుకు చేస్తాడు? అదే సార్ ఒక కార్యకర్తను కూడా హుజురాబాద్ కొనిస్తలేడు ఇప్పుడు బీజేపీ. అక్కడికి వెళ్ళి ఈటల సపోర్ట్ చేసేది లేదు ఇక్కడ. అంటే బీసీలు కూడా ఎదుగొద్దు అన్నట్టుగా కౌంటర్ అయితే భయం సార్. సార్ మీ బీజేపీ అంటే ప్రాణం ఇచ్చేటోళ్ళం సార్. ఈ రోజు ఎప్పుడైతే బీజేపీ సిద్ధాంతాలు చాలా మంది బీజేపీ అంటే ప్రాణం ఇచ్చేటోళ్ళు ఉంటారు కాబట్టి నేను ఎప్పుడు పార్టీని ఎప్పుడు విమర్శించా పర్సనల్ గా ఏమనంటే పర్సనల్ గా నేను మొన్న కూడా చెప్పిన బండి సంజయ్ అంటున్నా అని చెప్పిన. ఎందుకంటే కొంతమంది ఒకరిద్దరు తప్ప ప్రజలందరూ ఉందాక మంచి పేరున్న వాళ్ళు. అదే సార్ ఇప్పుడు నేను మన ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసేటప్పుడు సార్ వాళ్ళ భార్య పుస్తలతో మా బ్యాంక్ ఎంప్లాయీ వాళ్ళ పుస్తలు అమ్ముకొని నేను పోటీ చేస్తున్నా అన్నాడు. 10 లక్షలు పెట్టి వాళ్ళ కొడుకు బండి కొనిచ్చింది సార్. ఎవరికి? వాళ్ళ కొడుకు 10 లక్షల రూపాయలు బండి సార్. అంటే 10 లక్షలు ఉండే అమ్మ ఉంటాయి కదమ్మా పాపం. అంటే 10 లక్షల బండి పెట్టిందంటే ఎంత దంపాయించుంటారు సార్? ఎన్ని కోట్ల దంపాయించారు? లేకుండా బండి సంజయ్ దగ్గర లేదు సార్, మామూలు కార్యకర్త కార్పొరేటర్ స్థాయి వ్యక్తి సార్. అసలుంటది ఇప్పుడు ఎంపీ అధ్యక్షుడు ఎంపీ అయిన నేనేమో మారుతీలో ఇన్నోవాలో తిరుగుతాం సార్. అవన్నీ సార్ నేను మీరైతే కరెక్ట్ మొగ్గు దొరికింది సార్ బండి సంజయ్కి. వదిలిపెట్టే ప్రసక్తి లేదు సార్. మేము ఒక 3 నలుగురం కార్యకర్తలు ఉంటాం సార్. మేము వచ్చి మా బాధ అంతా మీ గుర్తుపెట్టుకోమ్మా. ఇన్ కేసు నీ పేరు 100-200% నేను ఇక్కడ కూడా బయట పెట్టా. కొంచెం మళ్ళా వాళ్ళు బయట పెట్టినప్పుడు నీ ప్రాణానికి నా ప్రాణం అండ పెడతా. థ్యాంక్ యూ. వాళ్ళు బీజేపీలో చాలా మంది ఎంతో మందికి హెల్ప్ చేస్తాను. పార్టీల ఖచ్చితంగానే నీకు అడ్డం పండుకుంటా, నీకు నీ దానికి నా ప్రాణం అడ్డం పెడతా. అసలు ఏం పని చేస్తావు చెప్పనకు? కార్యకర్త సార్ కర్నూలు. లేదు నీకు జాబ్ లేకపోతే జాబ్ చేయమ్మా మనం. ఎందుకంటే మనకు కూడా ఇంపార్టెంట్ కదా, ఫ్యామిలీ మొత్తం డిపెండ్ అవుతుంది మన. ఓకే సార్ టైం లో పని చేయాలి. ఫుల్ టైం పని చేస్తే మనం మళ్ళీ విల్ బి ఆన్ స్ట్రీట్స్. పార్ట్ టైం కాదు సార్, పార్టీ కాపాడుకుంటూ పార్టీని కాపాడాలి. అదే సార్ పార్ట్ టైం జాబ్ లెక్కడు సార్. పార్టీని నమ్ముకొని మొత్తం ఫుల్ టైం పార్టీ కోసం తిరుగుతే కదా మాకు గుర్తిస్తారు. గుర్తిస్తారు సార్. మంచి లీడర్షిప్ ఉంది. లేదు సార్ లీడర్షిప్ లో చేతుల చేతుల పెట్టి నాశనం పట్టించేస్తుంది. అదే సార్ అసంతానించలే మా కార్యకర్తల దరిద్రం పట్టింది. బండి సంజయ్ 500 కోట్లు సంపాదించుకుంటున్నా 50% ఎవిడెన్స్ కాదు సార్ 500 కాదు సార్. ఆ మధ్యలో 600 కోట్ల పేపర్ అవన్నీ తీసుకుంటున్న ఇన్ఫర్మేషన్ సార్. సార్ ఆయన మొత్తం ఏమేమి చేస్తుండో మొత్తం పారీలలో కూడా నాకు ఉంది ఇన్ఫర్మేషన్. గ్రానైట్ పారీలలో మొత్తం మామూలు వసూలు చేస్తాడండి వీళ్ళ తమ్ముడు. అదే సార్ తమ్ముడు సార్. సార్ తమ్ముడు శవన్ కుమార్ అని ఉంటాడు సార్. తమిను బ్రదర్ ఆయన పేరు నీకు ప్రేమనాయం ఆయన అంటే? ఏం లేదు సార్, శవన్ కుమార్ అని ఉంటాడు సార్. వరంగల్ ఆల్రెడీ కరీంనగర్ కెళ్ళి ఫోన్లు చేసి చెప్పారు నాకు చాలా మంది బీజేపీ వాళ్ళే. అదే సార్ కాబట్టి చెప్తలే వాళ్ళ పేర్లు. నీ పేరు కూడా చెప్పా సార్. సార్ చెప్పలేమమ్మా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మీద నా ఫోన్ ట్యాపింగ్ చేస్తారు సార్. ఎందుకంటే వాళ్ళకు ఆ నెట్వర్క్ ఉంటది పని కాదు. ఇప్పుడు నాది ఉన్నదే జియో ఫోన్. నా జియో ఫోన్ అంటే డెఫినెట్ రిలయన్స్. రిలయన్స్ అంటే డెఫినెట్ మోడీ గారికి అనుకుంట 2 నిమిషాల్లో నాకు ట్యాప్ చేస్తారు. చేస్తే నేను చెప్పిన అనుకోగానే నా ప్రాణం నీ ప్రాణానికి అడ్డం పెడతావు. మిమ్మల్ని డైరెక్ట్ కలిసా సార్. కలిసి మీకు అన్ని గుళ్ళల్లో కూడా వసూలు చేస్తారంట నాకు ఉంది ఇన్ఫర్మేషన్. అవును సార్. ఎస్సీల డబ్బులు కూడా కొట్టేస్తారంట. అదే సార్ అంతా అది మొత్తం హిందూ. ఇప్పుడు పంతులు చెప్పిండ్రు పంతులు గుళ్ళ పంతులు చెప్పిర్రు వాడు దొంగ సార్. మొత్తం దోసుకుంటాడు సార్. ఉండి కూడా కొట్టేస్తాడు సార్ ఆ గురుని. ఆ గురుజీని ఈ గురుజీని తెస్తా అని చెప్పి డబ్బులు వసూలు చేస్తాడు. చాలా ఘోరమైన పరిస్థితి. పెద్ద బ్లాక్ మెయిలర్ సార్ అని చెప్పింది వాడు. కాషాయం అడ్డం పెట్టుకుని క్యాష్ సంపాదిస్తాడు సార్ వాడు. సమస్య లేదు నాకు. కొంచెం ఎంతున్నా నీకు ఇప్పుడు 500-600 కోట్లు అన్నావు. 100 కోట్ల నాకు ఎవిడెన్స్ తోని డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో మొత్తం అన్ని ఇప్పుడు నేనే కాదు సార్, ఒక 3 నెలల్లో కార్యకర్తలతో సంజయ్ గారికి ముఖ్యమంత్రి గారు నోటీస్ లో పెడతా. అమిత్ షా గారిని కలుస్తా, హోమ్ మినిస్టర్ గారిని. అందరూ ఇటువంటి వాళ్ళు ఉండరు కదా. ఏ పార్టీ అయినా గౌరవిస్తారు. లేదు సార్ ఇప్పుడు మొన్న మీరు మాట్లాడిన దానికి మా పార్టీ కార్యకర్తలు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు సార్. ఎవరు కూడా మిమ్మల్ని ఎక్కువ మాట కూడా తప్పనట్లేదు. చూస్తున్నా నేను చూస్తున్నా నిజంగా. హ్యాట్స్ ఆఫ్ టు బీజేపీ కార్యకర్తలు. ఎవరో కొందరు మాట్లాడితే నేనేం బాధపడతలేదు. ఎందుకంటే మా నెత్తికి ఎన్నింటికెళ్ళి ఉంటే అందులో 10 ఇంటికెళ్ళి మాట్లాడితే నేను పట్టించుకోను సార్. కొంచెం నా పేరైతే బయటకు చేయకుండా సార్. లేదు నీ పేరు 200% రానియా వచ్చినప్పుడు ఏదైనా ఉంటే కూడా నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం. ఓకేనమ్మా. టేక్ కేర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ టాకింగ్ టు అనుకోనమ్మా. ఓకే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే.